సాయంత్రం 7 గంటల సమయం. లైబ్రరీలో ఒంటరిగా కూర్చున్న ఒక అమ్మాయి లావుపాటి పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. విజయగఢ్లో ఒక అడవి. ఆ అడవి చాలా అందంగా ఉంటుంది, కానీ దానిలో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. ఆ అడవిలో ఒక ప్రత్యేకమైన పువ్వు ఉంటుంది. దాని పేరు చీకటి రాణి. దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, అది చీకటిలో ఎంత బాగా మెరుస్తుంది అంటే దానిలో చందమామ ఉంది అన్నట్టు. కానీ ఊరిలో ఉన్న చదువురాని వాళ్ళు ఏమంటారంటే, ఆ పువ్వులో ఒక ఆత్మ నివసిస్తోంది అని. ఒకవేళ ఎవరైనా మనిషి ఆ పువ్వుని 3 సార్లు వాసన చూశారంటే అంతవరకు చదివి తను తరువాత పేజీని తిప్పుతుంది. అరే, ఇదేంటి తరువాతి ఇన్ఫర్మేషన్, ఇక్కడ లేదేంటి, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తను పుస్తకాన్ని మూసేసి షెల్ఫ్లో పెట్టేస్తుంది. తర్వాత లైబ్రరీ నుంచి బయటికి వెళ్తుంది. మరుసటి రోజు ఒక కారు విజయగఢ్ వైపు వెళ్తూ ఉంటుంది. దాని లోపల సోనియాతో పాటు రోనిత్ కూడా ఉంటాడు. సోనియా, మనం అక్కడికి వెళుతున్నాం, కానీ నీ షూర్ కదా అక్కడ ఏ ప్రాబ్లం రాదని? నా దగ్గర అయితే సగం ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా తెలుస్తుంది. సాయంత్రం 6 గంటలవుతుంది. వాళ్ళు విజయగఢ్ చౌరాస్తా దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఒక దారి ఊరివైపు వెళ్తుంది, ఇంకొకటి అడవి వైపు. ఒక వ్యక్తి అక్కడ చౌరాస్తా దగ్గరే కూర్చొని ఉంటాడు. వాళ్ల కారు దగ్గరికి వస్తాడు. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? దారి తప్పారా ఏంటి? లేదు, మేమిక్కడికే వచ్చాం. కానీ మేమెక్కడికైతే వెళ్లాలో, అక్కడికి వెళ్ళడానికి మాకు ఈ ఊరు మనిషి ఒకరు అవసరం అవుతారు. ఎక్కడికి వెళ్ళాలి మీరు? చీకటి రాణి దగ్గరికి. ఆ మాట వినగానే ఆ వ్యక్తి మొహంలో రహస్యమయమైన చిరునవ్వు కనిపిస్తుంది. అతను, ఇంత పెద్ద బండిలో వచ్చారు, ఈ పనికి నేను కనీసం 5,000 రూపాయలు తీసుకుంటాను. సరే తీసుకో, కానీ ముందు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. ఆ మాట వినగానే ఆ మనిషి కూడా వాళ్ల కారులో కూర్చుంటాడు. బండిని అడవి వైపు పోనివ్వండి, అక్కడి నుంచి దారి నేను చెప్తాను. ఆ వ్యక్తి చెప్పే దారిలో వెళ్తూ వాళ్ల కారు అడవి మధ్యలోకి చేరుకుంటుంది. వాళ్ల ఎదురుగా దట్టమైన చెట్లు ఇంకా పొదలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వాటి మధ్యలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. అక్కడ ఏదైతే మెరుస్తూ కనిపిస్తుందో అదే చీకటి రాణి పువ్వు. ఇకక్కడి నుంచి నేను దగ్గరికి రాను. థ్యాంక్ యూ. ఆ మాట చెప్పి రోనిత్ ఆ వ్యక్తికి డబ్బులిస్తాడు. ఆ వ్యక్తి, తెల్లవారే వరకు ప్రాణాలతో ఉంటే బయటపడండి, ఎందుకంటే సర్పంచ మనుషులు పొద్దున్నే ఇక్కడ కాపలా కాయడానికి వస్తారు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే పద, మనం వెళ్దాం. వెళ్లే ముందు నిజస్వరూపం చూపించెళ్ళాడు దొంగ వేదవ. ఆ మాట చెప్పి రోనిత్ ఇంకా సోనియా అలాగే ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్లిన తరువాత వాళ్లు దాని దగ్గరికి చేరుకుంటారు. అక్కడ వాళ్లు చూసేసరికి నిజంగానే ఒక పువ్వు ఉంటుంది. అది రాత్రి వేళ ఎలా మెరుస్తూ ఉంటుందంటే నిజంగానే అందులో చందమామ ఉంది అన్నట్టు. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. ఇద్దరు దాన్ని దీర్ఘంగా చూస్తూ ఉంటారు. దీనికి ఫోటో తీయచ్చు కదా. రోనిత్ మొబైల్ తీస్తాడు, దాన్ని ఫోటో తీస్తాడు. కానీ అరే, ఇదెలా సాధ్యమవుతుంది? దీని ఫోటో రావడం లేదే, వెయిట్గా వస్తుంది. అరే, నీ కెమెరా దీన్ని కవర్ చేయలేకపోతున్నట్టుంది. అరే, అదే నిజమైతే బ్లాక్గా రావాలి కదా, కానీ వెయిట్గా ఎందుకు వస్తుంది? సరే, నేనేమంటున్నానంటే మనం ఈ మొక్కని తీసుకువెళ్దాం. కానీ దీన్ని మనం ఏం చేసుకోవాలి? అరే, మన ఇంటి గార్డెన్లో పెట్టుకుందాము, ఎవరు చూసినా సరే ఆశ్చర్యపోతారు. రాత్రి రాణి లాంటి పువ్వు మన టెర్రస్ గార్డెన్లో ఉంది అని. సోనియా ఎప్పుడైతే ఆ మొక్కను పీకుతుందో అప్పుడక్కడ తుఫాను గాలులు మొదలవుతాయి. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కారు వరకు వచ్చేస్తారు. ఎస్, ఐ గాట్ ఇట్, ఇక ఇంటికి వెళ్దాం. వాళ్ళిద్దరూ తమ ఇంటికి చేరుకుంటారు. సోనియా ఆ మొక్కని ఒక గోళంలో వేస్తుంది, దానిని టెర్రస్ గార్డెన్లో పెడుతుంది. చూడు ఎంత అందంగా ఉందో కదా. నిజంగానే చాలా బాగుంది. దీని సువాసన చూస్తాను, చూద్దాం 3 సార్లు వాసన చూస్తే ఏమవుతుందో. సోనియా తన మొహాన్ని పువ్వు దగ్గరికి తీసుకువెళ్తుంది, దానిని వాసన చూడటం మొదలు పెడుతుంది. తను 3 సార్లు ఆ పువ్వుని వాసన చూస్తుంది. అప్పుడు తనకి
చాలా మంచి సువాసన వస్తుంది. వావ్, ఇది చాలా అద్భుతమైన ఫీలింగ్. నువ్వు కూడా ఒకసారి వాసన చూడు. లేదు, నేనా పని చేస్తే అసలు బాగుండదు. ఆఫ్టర్ ఆల్ ఐ యామ్ ఎ బాయ్. వాళ్ళిద్దరూ కూడా తమ బెడ్రూంలోకి వెళ్ళాక లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారు. మరొక వైపు ఆ పువ్వు మెరవడం ఆగిపోతుంది. అరే, ఏమైంది, నాకెందుకు ఇవాళ నిద్ర పట్టడం లేదు? అప్పుడే తను తన మొహం మీద ఏదో తడిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. తను లేస్తుంది, లైట్ ఆన్ చేస్తుంది. తర్వాత వెళ్ళి అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు తన కళ్ళను తనే నమ్మలేకపోతుంది. తన ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. రోనిత్, రోనిత్, లే రోనిత్. రోనిత్ తన గొంతు వినగానే లేస్తాడు. తను కూడా ఆశ్చర్యపోతాడు. నీ ముక్కులోంచి రక్తం ఎందుకు వస్తుంది? అప్పుడే సోనియా కళ్ళు ఇంకా చెవుల్లో నుంచి కూడా రక్తం కారుతుంది. సోనియా, ఏం జరుగుతుంది నీకు? సోనియా నేల మీద పడి తల్లడిల్లడం మొదలు పెడుతుంది. ఇక తన గొంతు కూడా భయంకరంగా వస్తూ ఉంటుంది. తను రోనిత్ మాటలకి సమాధానం చెప్పడం లేదు, అలాగే తన ఏడుపు కూడా ఆపడం లేదు. తనని ఈ స్థితిలో కారు వరకు కూడా తీసుకెళ్ళలేను, అంబులెన్స్ పిలుస్తాను. తను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు. ఆ తర్వాత సోనియాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్ తనకి ఇంజెక్షన్ చేస్తారు. అప్పుడు తను ప్రశాంతంగా నిద్రపోతుంది. డాక్టర్ గారు, తనకు అసలు ఏమైంది? అది తను మానసికంగా బాగాలేదు. మీరు అసలు ఏమంటున్నారు? తనేం పిచ్చిది కాదు, తన కళ్ళలో నుంచి ముక్కులో నుంచి రక్తం కారింది, అదేంటి? దానికి డాక్టర్ దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు. అతను ఏదో ఒకటి చెప్పేలోగా సోనియా కళ్ళు తెరుస్తుంది. తన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తను భయంకరమైన గొంతుతో నవ్వటం మొదలు పెడుతుంది. ఉన్నట్టుండి తను డాక్టర్ మీదకు దూకుతుంది. ఆ తర్వాత డాక్టర్ చెవిని కొరికేస్తుంది. డాక్టర్ తనని తాను విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ తన చెవి ఊడిపోయి సోనియా నోట్లోకి వచ్చేస్తుంది. ఓ మై గాడ్, సోనియా! అప్పుడే సోనియా చాలా గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత మళ్లీ స్పృహ తప్పి పడిపోతుంది. ఇక రోహిత్ తనని ఇంటికి తీసుకువెళ్తాడు. తను ఏదో ఆలోచిస్తూ మేడ మీదకు వెళ్తాడు. తను చూసేసరికి టెరస్ గార్డెన్లో ఉన్న ఆ పువ్వు మెరవడం ఆగిపోతుంది. పైగా అది వాడిపోయి ఉంటుంది. సోనియా ఈ పువ్వుని వాసన చూసినప్పటి నుంచి తన పరిస్థితి ఈ విధంగా మారిపోయింది. నేను వెళ్ళి తెలుసుకోవాలి అసలు ఈ పువ్వు కదేంటా అని. రోనిత్ విజయగఢ్కి చేరుకుంటాడు. తను చూసేసరికి ఏ వ్యక్తి అయితే తనకి దారి చూపించాడో ఆ వ్యక్తిని ఒక చెట్టుకి కట్టేసి ఉంటారు. చెప్పు, నువ్వు ఆ పువ్వుకు దారిని ఏ వ్యక్తికి చెప్పావు? ఆ పువ్వు ఎంత ప్రమాదకరమో నీకు తెలుసు కూడా నువ్వు ఎందుకు చేసేవేలా? నాకు వాళ్ళెవరో తెలియదు, నేను కేవలం స్వార్థానికి గురి అయ్యానంతే. అప్పుడే రోనిత్ వాళ్ల దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత, చూడండి, నన్ను క్షమించండి, నా గర్ల్ ఫ్రెండ్ ఆ పువ్వుని దొంగిలించింది. అది ఇప్పటికీ మా ఇంటి టెరస్ గార్డెన్లోనే ఉంది. తన మాటలు వినగానే సర్పంచ్ ఎదురుగా వస్తాడు. ఆ తర్వాత, నీ ప్రేమిక ఇప్పుడు ఎక్కడుంది? తను నీతో ఎందుకు రాలేదు? దానికి రోనిత్ అతనికి జరిగిందంతా చెప్తాడు. దానికి సర్పంచ్ కోపడతాడు. మీరిద్దరు కలిసి చాలా పెద్ద సమస్యను ఆహ్వానించారు. ఆ పువ్వు చూడ్డానికైతే అందంగానే ఉంటుంది, కానీ నిజానికి అది మరణ దేవత. కానీ అంతగా ఏముంది? ఆ పువ్వు వెనుక ఏం కథ దాగి ఉంది? మీరు నాకు మొత్తం అంతా చెప్పండి, మీకు తెలిసిందంతా చెప్పండి. 600 సంవత్సరాల క్రితం ఆ అడవిలో మాధవ సింగుకు భవనం ఉండేది. అతనికి ఒక కూతురుండేది, రాజకుమారి చిత్రలేఖ. చిత్రలేఖకి ఏ వ్యక్తితోనూ మాట్లాడడం నచ్చేది కాదు. తను భవనానికి దూరంగా ఆ పువ్వు దగ్గరే కూర్చొని దాన్ని చూస్తూ ఉండేది. అంటూ ఉండేవారు, చిత్రలేఖ కళ్ళ ముందు నుంచి దాన్ని తీస్తే చాలు, ఆ పువ్వు వాడిపోయేదట, అది మెరవడం మానేసేదట, తను ఎదురుకొస్తే చాలు మళ్ళీ మెరిసేదట. ఇలానే జరుగుతూ ఉండేది. దానికి చిత్రలేఖకి మధ్య
ఏం సంబంధం ఉండేదో అది ఎవరూ తెలుసుకోలేకపోయారు. కానీ మాధవ సింగ్ తన పెళ్లిని తన తమ్ముడి కొడుకు సూర్సేన్తో జరిపించాడు. సూర్సేన్ని పెళ్లి చేసుకున్న తర్వాత చిత్తర్లేక ఆ పువ్వు దగ్గరకు వెళ్ళలేదు. తను రాత్రివేళ అడవులోకి వెళ్ళింది. ఆ తర్వాత ఆ పువ్వు దగ్గర కూర్చుంది. సూర్సింగ్ చాలా కోపంగా ఉన్నాడు. అతను అక్కడికి వెళ్ళి ఇలా అన్నాడు, నీకు ఈ పువ్వు అన్నా అడవన్నా చాలా ఇష్టం కదా, నేను ఇవాళ ఇక్కడే నీకు సమాధి కడతాను అని చెప్పి అతను తన కత్తితో చిత్రలేఖ శరీరాన్ని ఆరు ముక్కలుగా చేశాడు. చిత్రలేఖను హత్య చేసి అతను వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నుంచి ఆ పువ్వు అలాగే విచ్చుకొని ఉండిపోయింది. మెరుస్తూనే ఉంటుంది. దాని అర్థం అందరూ ఏమనుకున్నారంటే చిత్రలేఖ ఆత్మ ఆ పువ్వు చుట్టుపక్కల ఉంటుందని అని. అందుకే అందరూ ఆ చుట్టుపక్కలకు వెళ్ళడం మానేశారు. ఓ మై గాడ్, ఇప్పుడు ఆ పువ్వు మెరవడం ఆగిపోయింది. అంటే దాని అర్థం చిత్రలేఖ ఆత్మ ఆ పువ్వు దగ్గర లేదు, అది సోనియా శరీరంలో ఉంది. మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది, కానీ నేను సోనియాకి ఏమీ జరగనివ్వను. కాసేపటి తర్వాత రోనిత్ తన ఇంటికి చేరుకుంటాడు. తను చూసేసరికి సోనియా నేల మీద కూర్చుని చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ ఉంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. చిత్రలేఖ, మమ్మల్ని క్షమించు, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. నేను నీ ఆ పువ్వుని అక్కడికే తీసుకువెళ్తాను. మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికి. నా సోనియా శరీరాన్ని వదిలిపెట్టు. ఆ మాట వినగానే సోనియా తన వైపు చూస్తుంది. నువ్వెలా కష్టపడ్డావు నేను అసలు చూడలేను సోనియా. అతను సోనియాని చూసి కన్నీళ్లు కారుస్తూ ఇలా అంటాడు, నన్ను క్షమించు సోనియా, నేను ఇలా చేయక తప్పదు, లేకపోతే తను నీకు కష్టం కలిగిస్తుంది. అతను సోనియా చేతులను కాళ్లను తాళ్లతో కట్టేస్తాడు. ఆ తర్వాత తనని బయటికి తీసుకువెళ్లి కారులో కూర్చోబెడతాడు. తర్వాత మేడ మీదకు వెళ్లి గోలంలో ఉన్న పువ్వుని తీస్తాడు. తర్వాత దాన్ని కూడా కారులో తన పక్క సీట్లో పెట్టుకుని కారుని ముందుకు పోనిస్తాడు. అడవికి చేరుకున్న తర్వాత అదే చోట ఆ మొక్కను నాటుతాడు. అతను సోనియాని కారులోంచి బయటికి తీసుకొచ్చి ఆ పువ్వు దగ్గర తనని కూర్చోపెట్టి ఇలా అంటాడు, చిత్రలేఖ సోనియాని క్షమించు. అప్పుడే సోనియా శరీరంలో నుంచి చిత్రలేఖ ఆత్మ బయటికి వస్తుంది. తను సోనియాని మింగేసేలాగా ఎర్రని కళ్లతో చూస్తూ ఉంటుంది. కానీ తనని ఎదురుగా చూసి చాలా భయపడిపోయి ఉంటుంది. చిత్రలేఖ తన చేతితో కేవలం ఒక్క సైగ చేసేసరికి పెద్ద బండరాయి గాల్లోకి లేస్తుంది. అది సరిగ్గా సోనియా తల మీదకు వెళ్తుంది. వద్దు, నన్ను క్షమించు, నా వల్ల తప్పు జరిగింది, నన్ను చంపొద్దు. ఆగు చిత్రలేఖ. చిత్రలేఖ రోనిత్ వైపు చూస్తుంది. రోనిత్ ఆ పువ్వు దగ్గరికి చేతిలో మరో బండరాయి పట్టుకుని నిలబడతాడు. చిత్రలేఖ, నువ్వు ఈ పువ్వుని ఎంతగా ప్రేమిస్తున్నావో నేను కూడా సోనియాని అంతగానే ప్రేమిస్తున్నాను. ఒకవేళ నీ కళ్ళ ముందు నేను ఈ పువ్వు నాశనం చేస్తే అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అంతే బాధ నాకు అనిపిస్తుంది, నువ్వు నా సోనియాను చంపేస్తే. ఆ మాట చెప్పగానే అతను చేతిలో పట్టుకున్న రాయిని పక్కన పడేస్తాడు. సోనియాని వదిలి, మేం మాటిస్తున్నాం, మళ్ళీ నీ పువ్వు దగ్గరకు మేమెప్పుడూ రాము, లేదంటే సోనియాను చంపడానికి ముందు నువ్వు నన్ను చంపి. అప్పుడే చిత్రలేఖ కూడా ఆ బండరాయిని దూరంగా పడేస్తుంది. తర్వాత తను గాలిగా మారి ఆ పువ్వు లోపల కలిసిపోతుంది. ఆ పువ్వు మళ్లీ విచ్చుకుంటుంది, మెరవడం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. కారులో కూర్చున్న సోనియా బ్యాక్ వ్యూ మిర్రర్లో ఆ పువ్వుని చూస్తూ ఉంటుంది. ఆ పువ్వు మళ్లీ చీకటి రాణిగా మెరిసిపోతూ ఉంటుంది.